వరించిన గిఫ్ట్ ఏంటంటే 423 జీవించి పూర్తిగా మీరు మేసిమిలే, పూర్తిగా మీరు మేసిమిలే, మీ జాబ్ కార్డులో ఉన్న ఇటువంటి కూడా మీకు రావు. ఉన్న ట్రైలేషన్స్ తీసేసి, ఉన్న ప్రతి సర్వీస్ ని తీసేసి ఇలా అనేక విధాలుగా 5 సంవత్సరాలు కూడా వాళ్ళని వేధించడం జరిగింది. కావాలని ఇంకోకపోతే గత ప్రభుత్వం నేను ఉద్యోగాలు ఇచ్చిందని ఎప్పుడు కూడా భజన చేయాల్సిన అవసరం లేదు. ఈ నేను కాన్సెప్ట్ ఉంటే బాధ్యతతో పనిచేయాలి కానీ భజనతో కాదు, ప్రభుత్వాలతో కానీ పార్టీలతో కాదని నేను ఒక్కటే చెప్తున్నా. వికేంద్రీకరణ 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 పలుసార్లు పలికిన గత ప్రభుత్వం మినిమం చిన్న సర్వీస్ అయిన పర్ఫెక్ట్ ఎత్తులు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సచివాలయాలకు మ్యారేజ్ సర్టిఫికేట్? ఇదేనండి మీ వికేంద్రీకరణం. వికేంద్రీకరణం వికేంద్రీకరణ మీరు ఈరోజు టెన్త్ క్లాస్ అర్హత కలిగిన ఒక మేస్త్రి కింద డిగ్రీ అర్హత కలిగిన ఒక శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీని రిపోర్టింగ్ చేయమని మీరు చెప్తారు, ఇదేనండి వికేంద్రీకరణము అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కానీ, ఇక్కడ వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా సమస్యను గుర్తించి